విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం చిన్నగొల్లలపాలెం జోడుగుళ్ళ గ్రామం రైతులు 18 మందికి ఎకరాకి 90 సెంట్లు హక్కు అనుభవంతో ఉన్నప్పటికీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నకిలీ దస్తావేజులు తయారు చేసి తనఖా రిజిస్ట్రేషన్స్ సేల్ డిడిలు అమ్మకాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్నారని అనుభవం హక్కు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని స్థానిక తహసీల్దార్ రమాదేవికి 18 మంది రైతులు వినతిపత్రం సమర్పించారు. సబ్బవరం అంటే సబ్బవరం మండలంలోనే సబ్బవరం రైతులనే మా భూమి వేరే ఒకటి రిజిస్ట్రేషన్ చేసేసారండి. 58 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము. మాకు తెలియకుండా మా ప్రణయం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేసారు గుంజ శ్రీనివాసరావు గారికి. పల్ల దేవడమ్మ చేసిందండి గుంజ శ్రీనివాసరావు గారికి. మేము ఆర్మీలో జాబ్ చేసేవారు. ఇప్పటి వరకు మేము ఇక్కడ లేము. బయట ఉండే సర్వీస్లో నుంచి ఇప్పుడే వచ్చాము. జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నామండి. ఆల్రెడీ ఇది మేము కంప్లీట్ ఇచ్చాము. నెంబర్ కొద్దిగా మార్చండి. రెండు వేల 2011లో రిజిస్ట్రేషన్ చేసుకొని తనఖా రిజిస్ట్రేషన్ పెట్టి బ్యాంకు లోన్లు విశాఖ గ్రామీణ బ్యాంకులో తనఖా రిజిస్ట్రేషన్ కూడా పెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విశాఖ బ్యాంకులో అసలు తర్వాత 2018లో 80 సెంట్లు అలాగే సేమ్ యాజిటీజ్గా ఇదే రైతులు రైతులు అయితే 19 మంది రైతులు ఉన్నారు. అందులో 2018లో 5 2025లో 8 19 మంది రైతులు ఉన్నారు. ఈ 19 మంది రైతులు ఎవరు ఎంజాయ్మెంట్ చేస్తుండగా సేము తనఖా ఇప్పుడు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ చేసుకున్నారో ఆ ఫేక్ డాక్యుమెంట్ చేసుకున్న వ్యక్తులకు ఒక సెంట్ ప్రూఫ్ కూడా అందులో లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి పట్టుకొని వెళ్ళి తనఖా రిజిస్ట్రేషన్ చేయడం, దాని మీద బ్యాంకు లోన్లు తెచ్చుకోవడం, భూమి మేమే దున్నుకుంటున్నాం, అందులో ఏమన్నా నాది నేను కూడా ఉన్నాను. అదే సర్వే నెంబర్లో 2025లో 8 ఉన్నాను, 2018లో 5 కూడా ఉన్నాను. భూమి అయితే మేమే దున్నుకుంటున్నాం, కానీ డాక్యుమెంట్లు అయితే చలామణి అయిపోయి